బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో టాలీవుడ్ లో పెద్ద లెక్కన సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాల మధ్య పోటీలో చాలా చిన్న సినిమా అయిన ఆయ్ అనే సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి వెనకడుగు వేయకుండా తగ్గేదే లేదు అంటూ ఆగస్టు 15 రిలీజ్ అవ్వాలని ఫిక్స్ అవ్వగా అందరూ సినిమా విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారేమోనని అనుకున్నారు. కానీ రిలీజ్ అయిన తర్వాత సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఓవరాల్ గా ఆగస్టు 15 వీకెండ్ లో వచ్చిన సినిమాలన్నింటిలోకి కూడా బెటర్ గా రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 15 ఈవినింగ్ షోలతో రిలీజ్ అయ్యి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు లిమిటెడ్ స్క్రీన్స్ లోనే రిలీజ్ అయినా కానీ ఆన్లైన్ లో మొత్తం మీద 12,500 పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఆఫ్లైన్ లో కూడా మంచి టికెట్ సేల్స్ ను దక్కించుకున్న ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రేంజ్ లో గ్రాస్ వసూలను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 1.2 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను అటు ఇటుగా సొంతం చేసుకున్నట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో 55 లక్షల రేంజ్ లో షేర్ ను తొలి రోజు సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 65 లక్షలలోపు షేర్ ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు. చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లోనే రిలీజ్ అయినా కానీ పోటీలో ఇతర సినిమాల నుండి కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు ఈ రేంజ్ వసూలను సాధించడం విశేషమైనని చెప్పాలి. ఇక ఓవరాల్ గా సినిమా ఓన్ గానే రిలీజ్ అయినప్పటికీ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా. మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 3 కోట్లలోపు షేర్ అందుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న ఈ సినిమా లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో మిగిలిన సినిమాల కన్నా బెటర్ గా ట్రెండ్ అవ్వడానికి అవకాశం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక వీకెండ్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.